మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజైతే మనం కందుకూరులో ఉన్న టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే ఉన్నాం. సో ఇక్కడ ల్యాబ్స్ లేక స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారంట. అసలు ల్యాబ్స్ ఎందుకు లేవో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీ పేరేంటి సార్? నా పేరు ఊరగంటి వెంకటేశ్వరరావు. సో ఇంత పెద్ద కాలేజీలో ల్యాబ్స్ లేకపోవడం ఏంటి సార్? ల్యాబ్స్ ఉన్నాయమ్మా, లేకపోవడం కాదు. ఒకప్పుడు డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ కలిసి ఉండేవి. ఆ తర్వాత కాలంలో ఇవి రెండు కూడా బైఫర్గేషన్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఈ జూనియర్ కాలేజీని ఇక్కడ 10 ఎకరాల ఈ స్థలంలో కేటాయిస్తూ ఒక జీవో ఇచ్చి ఇక్కడ ఈ జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ జీవో కూడా ఇచ్చారు. ఆ జీవోలో మాకు ఇక్కడ క్లాస్ రూమ్స్, ఈ బిల్డింగు, అకామిడేషను ప్లస్ ల్యాబులు అవన్నీ ఇక్కడ మాకు ఎప్పుడైతే వసతులన్నీ కూడా సమకూరుతాయో అప్పటి వరకు కూడా మేము ఆ యొక్క ఆ కాలేజీని వాడుకోవడానికి, అక్కడ ఉన్న వసతులు మేము అంతా కూడా వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి అధికార పరంగా మాకు జీవో ఇచ్చారు. కాకపోతే తర్వాత కాలంలో మాకు బిల్డింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చక్కగా శాంక్షన్ చేసి మా స్టూడెంట్స్ కావాల్సిన క్లాస్ రూమ్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటైనవి. కాకపోతే మాకున్న స్ట్రెంగ్త్ ప్రకారము ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఈ అకామిడేషన్ ఏదైతే ఉందో ఈ క్లాస్ రూమ్స్ వరకే సరిపోతున్నాయి. మాకు ఇక్కడ ల్యాబ్స్ని మేము ఇక్కడ అకామిడేట్ చేసుకునేటువంటి అకామిడేషన్ ఇక్కడ లేదు. అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడా మేము అక్కడి నుంచి వేరైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి మాకు కేటాయించబడినటువంటి ఆ యొక్క రూమ్స్లో మా ల్యాబ్స్ అన్నీ కూడా, ఒకటి ఫిజిక్స్, రెండు కెమిస్ట్రీ, మూడు బాట్నీ, నాలుగు జువాలజీ, ఈ నాలుగు రకాలైనటువంటి సైన్స్ ల్యాబ్స్ అన్నీ కూడా మేము అక్కడుండే నిర్వహించుకుంటున్నాం. నిజంగా ఇది ఒక రకంగా మాకు చాలా రకమైన ఇబ్బంది మా పిల్లలకి ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచి వెళ్ళడము. ఒక్కొక్కసారి వర్షం పడ్డప్పుడు అయితే గ్రౌండ్ బాగోదు నాన్న, అంతా కూడా మడ్డు ఎక్కువ ఉంటుంది, జారి పడ్డం, అలాంటప్పుడు మేము పోస్ట్పోన్ చేసుకోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి మాకు. సో అందుకని చెప్పేసి మా క్యాంపస్లో కానీ మాకు కానీ ల్యాబ్స్ ఉన్నట్లయితే మా పిల్లలకు పూర్తి సౌకర్యవంతంగా మేము చక్కగా మా లెక్చరర్స్ అంతా అనేక రకాలైనటువంటి ఆ ల్యాబ్లో ప్రయోగాలు చేసి మా పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది. సో కల్పించుకోవాలి, కల్పించుకోవడం దానికి సంబంధించి నాన్న మేము ఇప్పుడు అనేక సార్లు మా కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం, లెటర్స్ పెట్టడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కూడా దాని మీద స్పందిస్తున్నారు. ఇక రేపు మేము అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి మాకు చక్కగా మాకు ఆశిస్తున్నాం, మేము అంత ఆశగా కూడా ఉన్నాం. అందరం కూడా ఈ కాలేజీలోనే చక్కగా మాకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, అంటే మేము పెట్టినటువంటి మా బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి అనుకూలంగా అన్ని ల్యాబులు అన్నీ కూడా తయారు చేసి చక్కగా ఇక్కడ అందుకే మేము ఆశిస్తున్నాం అనుకుంటున్నాం. దాని సంబంధించిన లెటర్ కూడా పెట్టున్నాం మేము. మాకు కమిషనర్ గారు స్పందిస్తున్నారు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా బాగా ప్రోత్సహించి ఆయన కూడా లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారిని కలిసాము కూడా. ప్రజెంట్ ఆయన ఈ కాలేజీ స్టూడెంటు, ఆయన మా కాలేజీకి ప్రామిస్ చేస్తారు, మేము చేస్తామని కూడా చెప్పారు. గత కలిసినప్పుడు మేమందరం కూడా చక్కగా మాకు మేమైతే చాలా ఆశగా ఉన్నాం తల్లి, మాకు ల్యాబులు వస్తే. ఇది ఒక వైపు అయితే, రెండవ వైపు వాళ్ళు న్యాక్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు ఉండే సమస్య ఏంటంటే అక్కడ యాజ్ ఫర్ న్యాక్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అయితే డిగ్రీ కాలేజ్ మాత్రం నిర్వహించాలి రూల్ అది నిజమే. కానీ మాకు ఇక్కడ ఏమి అకామిడేషన్ లేక మా ల్యాబ్లు అక్కడే ఉండిపోయినాయి. వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది పాపం. అక్కడ త్వరగా మాకు వస్తే మా పిల్లలకి మాకు చాలా హాయిగా ఉంటుంది, చక్కగా మేము వాళ్ళందరికీ ల్యాబ్లో మంచి ప్రయోగాలు చేయించగలము. సో మేము అంత ఆశగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు చక్కగా ఒకసారి మా కాలేజీ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే విజిట్ చేసినప్పుడు మళ్ళీ సార్ నుంచి తీసుకెళ్ళి లెటర్ పెట్టి మళ్ళీ గట్టిగా ఈసారి ప్రయత్నం చేసి ఈసారి ల్యాబ్లు ఓపెనింగ్కి మీ సుమన్ టీవీని కూడా మేము ఆహ్వానిస్తాం తల్లి, చక్కగా మీరు మళ్ళీ దాని అంతా కూడా ఫోకస్ చేద్దరు నాన్న. సో చూసారు కదండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ల్యాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న ల్యాబ్స్ డిగ్రీ కాలేజీలో అయితే ఉన్నాయి. సో అంత దూరం వెళ్ళలేక పిల్లలు ఒకసారి వర్షం పడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. త్వరలోనే మా కాలేజీకి ల్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే అయితే చెప్పారంటున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవర్ధన్తో నేను మీ శివకుమారి.